సంక్షేమ పథకాల్లో ఎలాంటి లీకేజ్ లేకుండా మోదీ పాలన సాగుతోందని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్రావు అన్నారు. పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఇందుకు వ్యతిరేకంగా సాగుతోందన్నారు. రాష్ట్రంలో హక్కుల కోసం పోరాడడానికి అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ప్రజాస్వామ్య పాలన చేస్తుంటే తెలంగాణలో కుటుంబ తప్పుల తడకతో పాలన సాగుతోందని ఆరోపించారు. పరీక్షలు జవాబుదారీతనం లేకుండా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద 30,000 ఇళ్లు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎన్నికల కోసమే హామీలను ఇస్తాడు, ఎన్నికల అనంతరం ఆ పథకాలు అమలు చేయడని విమర్శించారు. ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, పారదర్శితమైనటువంటి ప్రభుత్వం, అయిన తర్వాత రెస్పాన్సిబుల్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్, దీనన్నిటికీ కూడా అనేక కొలమానాలు పెట్టి టెక్నాలజీ సహాయం తీసుకొని, టెక్నాలజీ సహకారం తీసుకొని, టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను దేశవ్యాప్తంగా క్రియేట్ చేసి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఒక రూపాయి